ఈరోజు ఆహార శుద్ధి పరిశ్రమ పట్ల ఆసక్తిని వ్యక్తం చేసినందుకు, చాలా ప్రశ్నలు చాలా ఉత్సాహంతో అడిగినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష ఇది కేవలం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, పరిశ్రమ శాఖకు సంబంధించిన అంశం మాత్రమే కాదు అధ్యక్ష, ఈ పరిశ్రమ నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న విధంగా ఫలవంతం కావాలి అంటే ముఖ్యంగా వ్యవసాయ శాఖ, పశు సమృద్ధి శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖ, నాలుగు ప్రధానమైన శాఖలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఒక ప్రిలిమినరీ ఒక ప్రణాళిక, ముసాయిదా ప్రణాళిక తయారు చేశాం అధ్యక్ష. రాష్ట్రం యొక్క ఫుడ్ మ్యాప్ని ఇప్పటికే తయారు చేశాం అధ్యక్ష. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా గతంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆనాడే ఈ ఎక్సైజ్కు మరి ప్రారంభించడం జరిగింది. పలు సమావేశాలు కూడా జరిగినాయి. పశు సమృద్ధి శాఖ కూడా ఇందులో పాల్గొంది అధ్యక్ష. రాష్ట్రం యొక్క ఫుడ్ మ్యాప్ అంటే ఏ జిల్లాలో ఏ పంటలు పండుతాయి, పసుపు ఎక్కడ పండుతుంది, చిల్లీస్ ఎక్కడ పండుతాయి, అదే రకంగా పామాయిల్ ఎక్కడ ఉన్నది, సోయాబీన్ ఎక్కడ ఉన్నది, గ్రౌండ్ నట్ ఎక్కడ ఉన్నది, మ్యాంగో ఎక్కడ ఉన్నది, షుగర్ కేన్ ఎక్కడ ఉన్నది, వ్యవసాయంలో ఇంకా క్యాష్ క్రాప్స్ కానీ లేదా ఇతర క్రాప్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక సమగ్రమైన రాష్ట్ర ఫుడ్ మ్యాప్ కూడా ఇప్పటికే మా శాఖ తయారు చేసింది అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష ఇంకొక రెండు పనులు కూడా చేశాం అధ్యక్ష. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పోటీ పరిశ్రమలను ఆకర్షించే విషయంలో, అందుకే ఒక కొత్త విధానాన్ని కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా ఒకటి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అధ్యక్ష. అది క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే దాని ద్వారా కూడా మరిన్ని పరిశ్రమలు వస్తాయనే ఒక ఆకాంక్ష కూడా ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలామంది తమ తమ ప్రాంతాల్లో పండే పంటల గురించి చెప్పారు అధ్యక్ష. మేము తీసుకున్న విధానం ఏంటంటే, రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మిర్యాలగూడ కానీ లేక ఖానాపూర్ కానీ లేక డోర్నకల్ కానీ మహబూబాబాద్ కానీ నర్సంపేట కానీ, గౌరవ శాసనసభ్యులు చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ, వారందరికీ నేను ఇచ్చే హామీ ఏమంటే అన్ని గ్రామీణ నియోజకవర్గాలకు సంబంధించిన స్పష్టత, అక్కడ ఏ పంటలు పండుతున్నాయో ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉంది అధ్యక్ష. అందుకే ఒక మూడంచెల వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైమరీ దశలో అంటే ఫస్ట్ లెవెల్లో ఒకటి, సెకండరీ దశలో ఒకటి, టెర్షరీ దశలో ఒకటి, అంటే మూడు దశల్లో మనం ప్రస్తుతం ఆహార శుద్ధి పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రైమరీ సర్వసాధారణంగా ఏంటంటే అక్కడ ఉండే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, అదే రకంగా మహిళా స్వయం సహాయక బృందాలు, గౌరవ మన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారి సహకారంతో ఈ ప్రైమరీ దశలో మొదటి దశలో చేస్తాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మరి ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి క్లస్టర్లుగా వివిధ నియోజకవర్గాలను ఒక 21 క్లస్టర్లుగా తయారు చేశాం అధ్యక్ష. ఉదాహరణకి సత్తుపల్లి ప్రాంతంలో ఒక టీఎస్ఐసి ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసినాం, బండ తిమ్మాపూర్ ప్రాంతంలో అక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ని ఏర్పాటు చేసాం. ఇందులో ఒక్కొక్కటి ఒక్క రకం అధ్యక్ష. సత్తుపల్లిలో ఫ్రూట్ ప్రాసెసింగ్, అదే రకంగా బండ తిమ్మాపూర్లో స్నాక్స్ మరియు కన్జ్యూమర్ ఫుడ్స్, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ బండ మైలారం అనే ప్రాంతంలో గ్రెయిన్స్ ప్రాసెసింగ్ పెడతా ఉన్నాం, అదే రకంగా చందన్ వెల్లి ఫుడ్ పార్క్లో బిస్కెట్స్, చాక్లెట్స్, న్యూట్రస్యూటికల్స్ అంటారు అధ్యక్ష, వాటి మీద ఫోకస్ పెడుతున్నాం. మల్లేపల్లి ప్రాంతంలో నల్గొండ జిల్లాలో స్వీట్ ఆరెంజ్ ప్రాసెసింగ్, ఆ ప్రాంతం బత్తాయిలకు ఫేమస్ కాబట్టి స్వీట్ ఆరెంజ్కి అక్కడ పెడతా ఉన్నాం. మహబూబాబాద్ ప్రాంతంలో కంపల్లి అనే ప్రాంతంలో చిల్లీ ప్రాసెసింగ్ పెడతా ఉన్నాం, అదే రకంగా సిరిసిల్ల ప్రాంతంలో మేజ్ ప్రాసెసింగ్ పెట్టుకుంటా ఉన్నాం, తర్వాత రఘునాథపాలెం ప్రాంతంలో చిల్లీ ప్రాసెసింగ్, నర్సంపేట ప్రాంతంలో ఫ్రూట్స్ మరియు స్పైసెస్, ఇందాక సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు జహీరాబాద్ ప్రాంతంలో ఎగ్, మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ మరొకటి దండుమల్కాపూర్లో మునుగోడు నియోజకవర్గంలో, వెజిటబుల్ ప్రాసెసింగ్ క్లస్టర్ మందపల్లె సిద్దిపేట ప్రాంతంలో, వదియారంలో ఇంకొకటి, ఈ రకంగా ఒక 21 ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనికి అదనంగా మరొక 3 ఫుడ్ పార్క్స్ కూడా, మెగా ఫుడ్ పార్క్స్ కూడా, ఒకటి బుగ్గపాడు సత్తుపల్లి నియోజకవర్గంలో, మరొకటి నిజామాబాద్ జిల్లాలో మొన్ననే స్మార్ట్ అగ్రో పేరిట మరొక ఫుడ్ పార్క్ను కూడా ప్రారంభించుకున్నాం, మన పసుపు ఉత్పత్తులు స్పైసెస్కి సంబంధించి అక్కడ. దాంతోపాటు మహబూబ్ నగర్ మరియు జహీరాబాద్లో కూడా మనం మరొక 2 ఫుడ్ పార్క్స్ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికే ఈ ఆహార శుద్ధి పరిశ్రమకు సంబంధించి కొన్ని మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి గడిచిన 4 సంవత్సరాలుగా వచ్చినాయి అధ్యక్ష. ఆర్పిఎస్జి గ్రూప్ అనే ఒక గ్రూపు ఒక 200 కోట్ల రూపాయలతో బండ తిమ్మాపూర్ ప్రాంతంలో పెట్టుబడి పెట్టింది అధ్యక్ష. ప్లాంట్ లిపిడ్స్ రంగంలో మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో గౌరవనీయులు రెడ్డి నాయక్ గారు అడిగారు అధ్యక్ష. మహబూబాబాద్ జిల్లాలో కూడా 50 కోట్లతో ఒక చిల్లీస్ ఆహార శుద్ధి పరిశ్రమ రాబోతా ఉంది. విద్యా హర్బ్స్ అనే ఇంకొక యూనిట్ కూడా మహబూబాబాద్లోనే రాబోతా ఉంది, అది కూడా చిల్లీస్కి సంబంధించింది. ఐటీసీ దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మన మనోహరాబాద్ గజ్వేల్ నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టింది అధ్యక్ష. కోకోకోలా కూడా ఒక 1000 కోట్ల పెట్టుబడి తొందరలోనే పెట్టబోతా ఉంది అధ్యక్ష. దీంతోపాటు లూలూ గ్రూప్ అనే ఒక మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సంస్థ, వారు కూడా ఒక మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నారు. మోనిన్ అని మరొక ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష, వారు కూడా సంగారెడ్డిలో 200 కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈ రకంగా
రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాలు వీరు వారిని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఏ పంటలు పండుతున్నాయి, ఇందాక నేను చెప్పినట్టు వ్యవసాయ శాఖ, పశుసంవృద్ధి శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, దాంతోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా వారి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీంతోపాటు గౌరవనీయులు భాస్కర్ రావు గారు రైస్ క్లస్టర్ గురించి అడిగారు అధ్యక్ష, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, దాన్ని ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నాం. బాల్కా సుమన్ గారు, చెన్నయ్య గారు మ్యాంగో ప్రాసెసింగ్ అడిగారు అధ్యక్ష నిన్నెల ప్రాంతంలో, అక్కడ కూడా ఇప్పటికే ఆ ప్రక్రియను సూత్రప్రాయంగా అంగీకరించి ప్రారంభించాం అధ్యక్ష. మల్లేపల్లిలో స్వీట్ లైన్ కూడా ప్రారంభించాము, ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. దీంతోపాటు సంగారెడ్డి ప్రాంతంలో డిఎక్సన్ హోల్డింగ్స్ అనే మరొక కంపెనీ కూడా 100 కోట్ల రూపాయలతో న్యూట్రోసిటికల్స్ రంగంలో పెట్టుబడులు పెడతా ఉంది. స్టీఫెన్సన్ గారు మరి ఈ అగ్రిటెక్ స్టార్టప్స్కి వాటిని కూడా ఎంకరేజ్ చేయాలన్నారు. ఇక్రిసాట్తో కలిసి సంయుక్తంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, టీ హబ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి. కాబట్టి ప్రభుత్వం ఒక పూర్తిస్థాయి అవగాహనతో, పూర్తిస్థాయి ఆలోచనతోనే అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మనం ఇరిగేషన్ ద్వారా కూడా ఇందాక మిత్రులు మాట్లాడినట్టు కాళేశ్వరం కానీ, సీతారామ కానీ, మన పాలమూరెత్తిపోతల పథకం కానీ లేదా మిషన్ కాకతీయ కానీ, వీటన్నిటి వల్ల ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలకు రైతులకు కూడా మరి నాణ్యమైన ధరలు రావాలంటే, సరిపడా ధరలు రావాలంటే, వారు కూడా సంతృప్తిగా ఉండాలంటే ఒక సమీకృత విధానాన్ని తీసుకువచ్చి అటు రైతులకు, ఇటు మహిళా సంఘాలకు, అదేవిధంగా పరిశ్రమలకు, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం. దానికి మరింత ఉత్సాహాన్ని కనబరిచినందుకు గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు అధ్యక్షుడు.